పారిశ్రామికవేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తి మాట నిలబెట్టుకున్నారు. మాట ఇచ్చిన విధంగా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పుతానని ఆయన మాట ఇచ్చిన విధంగానే నేడు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి నేడు చేరుకుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి కళ్యాణదుర్గంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నేడు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ చేరుకుంది. ఇది త్వరలోనే వినియోగంలో కూడా రానుంది. ఇది వినియోగంలోకి వస్తే కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకు ఇక నుండి ఆక్సిజన్ కొరత ఉండబోదు. ఆక్సిజన్ ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులోకి ఉంటుందని జీకే యువసేన నాయకులు కూడా తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. కళ్యాణదుర్గం ప్రాంతానికి పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి చేస్తున్న సేవలను కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు ఈ సందర్భంగా అభినందించారు.